దీపావళి ఎందుకు జరుపుకుంటామో చెప్పబోతున్నాను. కృష్ణుడు సత్యభామ వేషంలో వెళ్ళి నరకాసుని చంపేస్తారు, అందుకు మనం దీపావళి జరుపుకుంటాం. ఇవన్నీ మన నాన్న తెచ్చారండి. ఇప్పుడు పేర్లు చెప్పబోతున్నాము. కొనకి చూపడండి, దూరంగా పేల్చాలే. ఈ 100 వాళ్ళండి చాలా సౌండ్లు చేస్తాయండి, ప్రమాదం అండి. ఈ రాకెట్లు అండి, ఇవి చాలా బాగా వెళ్తాయి. బాటిల్లో పెట్టుకుని వేసుకోవాలండి, కొంచెం ప్రమాదం. ఇవి పైకి వెళ్ళిన తర్వాత ఇలా పువ్వులు ఆడుతూ వస్తాయి. ఈ అనకొండ అండి, ఇది పాములా వచ్చేస్తుంది అండి మొత్తం. ఇదైతే చిచ్చుబుడి అండి, చిన్న చిచ్చుబుడి. అది చూస్తా కదండి ఎలా ఉంటుంది. ఇది కూడా ప్రమాదంగానే ఉంటుంది అండి. ఇదిగోండి 32 వాళ్ళ. ఇదిగోండి ఇక్కడ ఇది వెలిగించుకొని కొంచెం ఒత్తి తీసుకుని వెలిగించుకోవాలండి. ఇది కొంచెం స్లో ఫాస్ట్గా లాగండి. ఈ ఉల్లిపాయ బాంబులు అండి, కూడా ఇలా వేస్తే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి. ఈ భూచక్రాలు అండి, చిన్నయే ఈ పెద్దయే అంతేనండి. ఈ కొంచెం కూడా జరిగితే పై పెద్దండి. ఇది భూచక్రం అండి, ఇది ఇలా ఉంటుంది. ఇది ఎక్కడ వస్తుంది కదా, దాంతో అండిస్తే తిరుగుతుందండి. ఇదిగోండి ఈ జువ్వలండి, ఇవి కూడా పైకి వెళ్ళిపోతాయండి రాకెట్ లాగా. ఇవి కూడా చాలా ప్రమాదం అండి. పాములండి, ఇదిగోండి ఇక్కడ ఒత్తు ఉంది కదండి, వెలిగిస్తే పాముల బుస బుస కొట్టుకుంటే మీదకి వస్తాయండి, ప్రమాదం. ఇది పెట్ట బాంబు అండి, అదే ఇప్పుడు అలాగా ఈ వాల అలాగా తేలుతుంది. ఇదిగోండి కాకర పువ్వత్తులు అండి, ఇది రెడ్ అండి. ఈ రెడ్ కలర్లో పేలుతుంది అండి క్లాజిక్. ఇదిగోండి ఇది ఎల్లో కలర్లో వస్తుందండి. నువ్వు కాదు ఇందులో నాకు ఏమొచ్చినాయో మాటలు ఎన్ని చెప్పినా